కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. 1995 వక్ఫ్ బోర్డుల చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది. ఈ బిల్లుపై పార్లమెంటులో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విపక్ష ఇండియా కూటమి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, మతపరమైన విభజనను సృష్టిస్తుందని ఆరోపిస్తుంది. అయితే వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు కేంద్రం వివరిస్తుంది. అసలు వక్ఫ్ బిల్లు అంటే ఏమిటి? చట్టం సవరణపై వివాదం ఎందుకు? ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలేంటి? ఇప్పుడు చూద్దాం. ముస్లింలు తమ దేవుని పేరు మీద ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేసిన చరాస్తులు లేదా స్థిరాస్తులను వక్ఫ్ ఆస్తులు అంటారు. డాక్యుమెంటేషన్ ప్రారంభం కాకముందు నుంచే ఈ విధానం ఉంది. అందుకే చాలా కాలంగా వాడుకలో ఉన్న ఆస్తులను కూడా వక్ఫ్ ప్రాపర్టీలుగా పరిగణిస్తారు. వక్ఫ్ ఆస్తి ధార్మిక ప్రయోజనాల కోసం ఉండవచ్చు లేదా ఒక వ్యక్తికి ప్రైవేట్గా కూడా ఉండవచ్చు. అయితే వక్ఫ్ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయటం కుదరదు. ఇది దేవుని పేరు మీద శాశ్వతంగా ఉంటుంది. ఇక వక్ఫ్ నుంచి వచ్చే ఆదాయాన్ని విద్యా సంస్థలు, శ్మశాన వాటికలు, మసీదులు, షెల్టర్ హోమ్ల నిర్వహణకు ఉపయోగిస్తారు. '1954 వక్ఫ్ చట్టానికి మొదటిసారి ఆమోదముద్ర లభించింది. 1995 మొదటి సవరణ చేసి 2013 రెండోసారి సవరణ చేశారు. వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులు కూడా అస్సలు జోక్యం చేసుకోలేవు. ముస్లిం వర్గాల డిమాండ్ మేరకే అప్పటి సర్కార్ పార్లమెంటులో ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే సామాన్యుల నుంచి వక్ఫ్ బోర్డు విధానాలపై కంప్లైంట్స్ రావడంతో సవరణలకు తాజాగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై వక్ఫ్ బోర్డులు తమ ప్రాపర్టీస్ వాల్యూను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్ల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సవరణ బిల్లులో ఉంది. దేశంలో 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఇవి కోట్ల విలువైన ఆస్తులను చూసుకుంటున్నాయి. అన్ని వక్ఫ్ ఆస్తుల ద్వారా సంవత్సరానికి 200 కోట్ల ఆదాయం సమకూరుతుందని సమాచారం. అయితే ఈ బోర్డులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లులో పలు కీలక సవరణలు చేసింది. వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులు నిర్వహించే అధికారాన్ని పరిమితం చేయడంతో పాటు ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పిస్తూ సవరణలు చేసింది. ఏదైనా వక్ఫ్ ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని తెలిపింది. ఒక ప్రాపర్టీ వక్ఫ్ ఆస్తినా లేక ప్రభుత్వ ప్రాపర్టీనా అనేది జిల్లా కలెక్టర్ నియమిస్తారని, అదే అంతిమ నిర్ణయమని బిల్లులో ప్రతిపాదించారు. కలెక్టర్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే వరకు ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించకూడదని బిల్లులో తెలిపింది. ఇప్పటి వరకు ఒక ఆస్తిని వక్ఫ్ పరిగణించడానికి పెద్దగా నిబంధనలు లేవు. ఆ ప్రాపర్టీ వివాదాస్పదంగా ఉన్నప్పటికీ ఇస్లామిక్ చట్టం ప్రకారం డాక్యుమెంటేషన్ ప్రమాణికంగా మారే వరకు ఒక ఆస్తిని వక్ఫ్ నిర్ధారించవచ్చు. ఈ సవరణ బిల్లు అటువంటి నిబంధనలను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల చెల్లుబాటు అయ్యే వక్ఫ్ నామా లేనప్పుడు వక్ఫ్ ఆస్తిని అనుమానాస్పద లేదా వివాదాస్పద ఆస్తిగా పరిగణించవచ్చు. జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ ఆస్తిని ఉపయోగించడానికి వీల్లేదు. కాగ్ నియమించిన ఆడిటర్ లేదా కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏ అధికారి అయినా ఏ సమయంలోనైనా వక్ఫ్ ఆడిట్ను పరిశీలించే అధికారం ఈ సవరణ బిల్లులో ఉంది. అలాగే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని బిల్లులో ప్రతిపాదించారు.